వీడి పేరు గౌతమ్. వీడికి లవ్ ఉంది కానీ లవర్ లేదు. మనోడు ఇప్పుడు కంటి రెప్ప కొట్టకుండా కంటిన్యూస్గా చాట్ చేసి తనతో. తన పేరు జాహ్నవి. తనకి వీడంటే ఇష్టం, మరి ప్రేమించేంత కాకపోయినా షాపింగ్కి లంచ్కి తీసుకెళ్ళేంత. రెండు మాటల్లో చెప్పాలంటే జస్ట్ ఫ్రెండ్, నాట్ మోర్ దాన్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనకి మనోడిలాగా చాలామంది ఉన్నారు. అదే అండి జస్ట్ ఫ్రెండ్. ఇక మనోడు ఏం చేస్తాడో మీరే చూడండి. చెప్పు, నువ్వే చెప్పు. నేను బిజీగా ఉన్నాను గౌతమ్, తొందరగా చెప్పు. నువ్వే చెప్పాలి. ఏం చెప్పాలి? కలుద్దాం అనుకున్న విషయం ఏం చేసావు నువ్వు? ముందు ఎందుకో చెప్పు, అప్పుడు కలుస్తా. ఫోన్లో చెప్పే విషయం కాదది. సర్లే, ఎక్కడ రావాలి? ప్లేస్ నువ్వే చెప్పు. ఈ స్ట్రీట్, ఆఫ్టర్నూన్ 2 o'clock. ఓకే, బాయ్ బాయ్. కాల్ చేయాలా? బిస్కిచ్చడం ఎందుకు, వచ్చేస్తుందిలే. సారీ, నాకు గుర్తులేదు ఈరోజు నేను కలవాలని. సారీ, ఎంతసేపు అయింది వచ్చి? పర్లేదులే, ఇప్పుడే వచ్చా. అవునా, అయితే నా సారీ నాకు ఇచ్చే. సర్లే తీసుకో. ఇంకా ఏదో చెప్పాలన్నా? ముందేదైనా తిందాం. ముందు చెప్పు, తర్వాత తినొచ్చు. ఐస్ క్రీమ్ తింటావా? ఇరిటేట్ చేయ గౌతమ్. ఐస్ క్రీమ్ తింటావా అంటే ఇరిటేట్ అవుతావేంటి? నువ్వు తొందరగా చెప్పు, నేను మళ్ళీ వెళ్ళాలి. సరే సరే, సారీ. ఐ లవ్ యూ జాను. విల్ యూ యాక్సెప్ట్ మై లవ్? అయ్యో పిచ్చి గౌతమ్, ఇదేదో నువ్వు ఫోన్లో చెప్పుంటే నీకు నాకు ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదుగా. యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ జస్ట్ మై ఫ్రెండ్ అంతే. కొంచెం కూడా ఛాన్స్ లేదా? నేను నీకోసం ఎంత చేశానో తెలుసా? ఐ రియల్లీ లవ్ యూ జాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఎవరు పెట్టుకోమన్నారు? ఐ లవ్ యూ స్పందన. గౌతమ్, చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పాలి. రేపు ఎక్కడ కలుస్తున్నాం? అసలు నిన్నెందుకు కలవాలి? నేను కలవను. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్, రేపు ఒక్కసారి కలువు, మళ్ళీ కలవకపోయినా పర్లేదు. సరే, ఎక్కడ కలవాలి చెప్పు. ఈట్ స్ట్రీట్, ఆఫ్టర్నూన్ 3 o'clock. నువ్వు కూడా ఈట్ స్ట్రీటా ఏంటి? ఏం లేదులే, వస్తా. బాయ్ బాయ్ గౌతమ్. సారీ, లేట్ అయింది. ఇప్పుడే వచ్చావా? పర్లేదు, నేను ఇందాకే వచ్చా. ఇందాకే వచ్చావా? చెప్పు, ఏమన్నా తిందామా? నాకే డబ్బులు లేవు. నాకు మూడ్ లేదు. వద్దా నాన్న? కొంచెం తిను గౌతమ్. వద్దా నాన్న? చెప్పేదో చెప్తా అన్నా. ఇప్పుడే చెప్పాలా? కొంచెం అయ్యాక చెప్తా. చెప్తే ఇప్పుడు చెప్పు, లేకపోతే మానే. అంత కోపం ఎందుకు? చెప్తా ఉండు. నన్ను పెళ్లి చేసుకుంటావా? వాట్? నిజంగా? ఇప్పుడు కాదు, మనం సెటిల్ అయిన తర్వాత. ఇప్పుడు నువ్వు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన పెళ్లి రోజు జస్ట్ బెండ్ అయ్యి 3 ముళ్ళు వేస్తే చాలు, మళ్ళీ లేచి 7 అడుగులు వేస్తే చాలు. లైఫ్ లాంగ్ ప్రేమగా చూసుకుంటావు, ఇది మాత్రం పక్కా. అయినా నీకేమన్నా పిచ్చా? నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? అయినా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యు మై ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్ అంతే. ఆయన ఎవడు ప్రేమించమన్నాడు? నేను మానేయ్. మానే అంటే మానేయడానికి ఇది ఉద్యోగం కాదు గౌతమ్, బాధ్యత కలిగిన ప్రేమ. ఒక మాట అనే ముందు ఆలోచించాలి గౌతమ్, అందులో ఒక అమ్మాయిని అనే ముందు చాలా ఆలోచించాలి. నీ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయమన్నారు? మానే. నేనెంత ప్రేమించినా పట్టించుకుని జాహ్నవినా నేను ప్రేమించింది, నేనెంత ద్వేషించినా మళ్ళీ తిరిగి ప్రేమిస్తున్న స్పందనానా నేను ఇన్ని రోజులు దూరం చేసుకున్నది. అయినా స్పందన పెళ్ళికి ముందే ఇంత ప్రేమిస్తుందంటే పెళ్లి చేసుకున్నాక ఇంకెంత ప్రేమిస్తుందో. లైఫ్లో నీకు ఇలా ప్రేమించే అమ్మాయి దొరకదు. మిస్ చేసుకోకుండా నీ మిస్సెస్ చేయాలా చేసుకున్నా. స్పందన గౌతమ్, ఆర్ యు సీరియస్? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి దగ్గరికి వస్తున్నావు? ఐ యామ్ యువర్ ఫ్రెండ్, జస్ట్ యువర్ ఫ్రెండ్ అంతే కదా. యు మై లవర్, జస్ట్ లవర్, ఇది ఫిక్స్. ప్రేమ రెండు వైపుల నుంచి వస్తుంది. ఒకటి మనం ప్రేమించే వాళ్ళ నుంచి, ఇంకోటి మనల్ని ప్రేమించే వాళ్ళ నుంచి. మీరు ప్రేమించే వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రేమిస్తారో లేదో తెలియదు, కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. లైఫ్లో మీరు ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు దూరం చేసుకోకండి. ఎందుకంటే డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళని సంపాదించుకోవడం చాలా కష్టం.